బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అటు ఒక్క కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు విపక్షాలు దండులా వస్తున్నప్పటికీ ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పారు. ఇల్లందులో రోడ్ షో నిర్వహించిన మంత్రి కేటీఆర్ భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పదకొండు సార్లు అవకాశం ఇచ్చినా సాగునీరు ఇవ్వలేదు. పదకొండు సార్లు అవకాశం ఇచ్చినా రైతు బంధు ఇవ్వలేదు. పదకొండు సార్లు అవకాశం ఇచ్చినా కళ్యాణ లక్ష్మి తేలేదు, కేసీఆర్ కిట్ ఇవ్వలేదు. ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. మరి ఇవన్నీ చేసిన కేసీఆర్ గారిని వదులుకుందామా? తెలంగాణకున్న ఒక్క గొంతు కేసీఆర్, ఆ కేసీఆర్ ను ఇవాళ వదులుకుందామా? మనది 4 కోట్ల కుటుంబం. తెలంగాణ అనేది 4 కోట్ల ప్రజల కుటుంబం. ఇప్పుడు మన ఇంట్లో 4 ఉంటేనే సాయంత్రానికి ఏం వండుకుందామంటే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. అట్లాంటిది 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో అక్కడక్కడ చిన్న చిన్న అలకలు, అసంతృప్తులు ఉంటాయి. సహజంగానే పెన్షన్లు కొన్ని రావాలని, రేషన్ కార్డులు కొత్తవి కావాలని, కొంతమంది మిగిలిపోయిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అక్కడక్కడ పోడు భూముల పట్టాలు రావాలని ఈ సమస్యలు ఉంటాయి. నేను నిన్నందరినీ కోరేది ఒకటే, ఎన్నటికైనా మనవాడు మనవాడవుతాడు. వాళ్ళ కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమలో హనుమంత్ అయినా ఇసుమంత్ అయినా రాహుల్ గాంధీకో నరేంద్ర మోడీకో ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించండి. మన నాయకుడు తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెచ్చిన నాయకుడు, సింగరేణిని ఇలా బంగారు గనిగా మార్చిన నాయకుడు కేసీఆర్. సింగరేణి కార్మికులకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా 34% లాభాల్లో బోనస్ ఇచ్చింది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ని చిన్న చిన్న కారణాలతో పోగొట్టుకుందామా? ఎవడో ఢిల్లీ చేతిలో మన జుట్టు పెడితే మిగులుతామా? పంటికి పంటి కంద కూడా మింగేస్తారు కాంగ్రెస్ వాళ్ళు దొంగలు. స్కామ్లు చేయాలి, రాష్ట్రాన్ని మింగాలి, అది వాళ్ళ నినాదం. ఇవాళ స్కామ్లు చేయాలి, రాష్ట్రాన్ని మింగాలి, అదే వాళ్ళ నినాదం. ఎందుకు సింగరేణి ప్రైవేట్ పనులు చేస్తారని మోడీ అంటుంటే ఒక్క మాటన్న కాంగ్రెస్ వాడేవాడన్నా పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడా? వాళ్ళ మళ్ళీ ఎన్నటికైనా తెగించి కొట్లాడాల్సింది మన నాయకుడు కేసీఆర్. బయ్యారంలో ఉక్కు కర్మగారం పెడతానని చెప్పి మోడీ మాట తప్పితే ఒక్క రోజున రాహుల్ గాంధీ అనేట ఆయన నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందా? ఎందుకు పెట్టవయ్యా మోడీ గారు అని 9.5 ఏళ్లలో ఒక రోజు అడిగిందా? అందుకే పేగులు తెగేదాకా మళ్ళీ కొట్లాడగలిగే సత్తా ఉన్నది కేవలం ఈ గులాబీ జెండాకే తప్ప ఇంకో సన్నాసి పార్టీ కాదు. ఈ ప్రాంత రైతుల కోసం, మీకోసం సీతారామ ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి గారు తెస్తున్నారు. 3,000 కోట్ల పైచిల ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. చేసి ఇదే చెల్లమ్మ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి తప్పకుండా రైతులకు గోదావరి జలాలతో మీ కాళ్ళు కడుగుతామని మాట చేస్తాం. తప్పకుండా ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా సింహభాగం సీట్లు కొట్టాలా కొట్టి మన గవర్నమెంట్ ప్రభుత్వ ఏర్పాటులో ఖమ్మం జిల్లాదే కీలక పాత్ర జరిగింది అని స్వయానా కేసీఆర్ గారు నోటెంబడే ఇల్లెందు ప్రజల్ని కూడా ఆయన పొగిడే మాట మనం వినాలా.